ప్రేమ గుడ్డిదని అంటుంటారు. ఇంకొందరు ప్రేమలో పడితే జీవితం నాశనమవుతుందిరా అంటుంటారు. ప్రేమ కథలను ఆధారంగా చేసుకుని ఎన్నో సినిమాలు వచ్చాయి. ప్రేమ అనేది ఇద్దరు వేరువేరు వ్యక్తుల్ని కలుపుతుంది. కానీ కొన్ని ప్రేమ జంటలను చూస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇటువంటి వారు కపుల్స్గా మారడం వల్ల వారికేం ప్రాబ్లం లేదు, కానీ చూసే మనకే వింతగా అనిపిస్తుంది. ఇవాళ ఈ వీడియోలో చూపించే వింత కపుల్స్ని చూసి మీరు 100% నోరెళ్ళబెడతారు. మీరు సింగిల్స్ అయితే మాత్రం ఈ వీడియో చూశాక కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని అందరికంటే ముందు చూడాలంటే తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. 1, అనాలిసా అండ్ డేవిడ్ హ్యాక్లే మాన్. అనాలిసాని గడ్డం ఉన్న మహిళ అని అంటుంటారు. చిన్న వయసు నుండి అనాలిసా ముఖంపై వెంట్రుకలు పెరిగే వ్యాధితో బాధపడుతుంది. ఈ కారణంగా అనాలిసా ఇంట్లో నుండి బయటకు వెళ్లేది కాదు. తన ముఖంపైన ఉన్న వెంట్రుకలను తొలగించుకోవాలని రోజుకు 2 సార్లు షేవ్ చేసుకునేది. కానీ దానివల్ల ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. వెంట్రుకలు మగాళ్ళ గడ్డంలా పెరుగుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి భయపడే వారికి క్యూరోఫోబియా ఉన్నట్టు. ఆ రోగం అనాలిసాకు కూడా వచ్చింది. కానీ ఆమెకు ఒకరోజు డేవిడ్ కలిశాడు. వారి పరిచయం ప్రేమగా మారింది. డేవిడ్ అనాలిసా ఎలా ఉందో అలా చూసే ప్రేమించాడు. ఆమె గడ్డం వల్ల డేవిడ్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆమెను తన జీవితంలోకి యాక్సెప్ట్ చేశాడు. ఇక రోజురోజు గడ్డం షేవ్ చేయడం మానేసింది అనాలిసా. ఇక కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరు పెళ్లి చేసుకున్నాక సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి మీరు గడ్డం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా? కింద కామెంట్ చేయండి. 2, చున్ గుడ్యోట్రిఫీ అండ్ క్యోంగ్. 2016లో ఈ కపుల్స్కి సంబంధించిన ఫోటోలు నెట్లో చాలా పాపులర్ అయ్యాయి. ఈ లేడీకి సోషల్ మీడియాలో చాలా పాపులారిటీ ఉంది. ఈమె బాయ్ ఫ్రెండ్ వల్ల ఈమె పాపులారిటీ ఇంకా పెరిగింది. 177 సెంటీమీటర్ల హైట్ ఉన్న ఈ మోడల్ ఒక మరుగుజ్జు ప్రేమలో పడింది. అతన్ని ప్రేమగా క్యూంగ్ అని పిలుచుకునేది. ఈ అదృష్టవంతుడి హైట్ కేవలం 1 మీటర్ మాత్రమే. ఇది వినడానికి కొంచెం వింతగా ఉన్నా ఏం చేస్తాం, ప్రేమలో ఎవరైనా పడవచ్చు, ఎవరితో అయినా పడవచ్చు. ఇన్స్టాగ్రామ్లో ఈ మోడల్ క్యూంగ్తో కలిసి దిగిన ఫోటోలు చాలానే షేర్ చేసింది. ఇవి వీరి రిలేషన్షిప్లో ఉన్న సీరియస్నెస్ను చూపిస్తున్నాయి. వీరు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారట. ఇది చూసిన తర్వాత నాకేమనిపిస్తుందంటే ప్రేమ నిజంగా గుడ్డిదేమో అని. మీరేమంటారు ఫ్రెండ్స్? 3, షాన్ స్టీఫెన్ షున్ అండ్ మెయినిక్నెస్. షాన్ స్టీఫెన్ షన్ 1979లో జన్మించాడు. చిన్నప్పటి నుంచి ఇతను బ్రిటిల్ బోన్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి ఉన్నవారి ఎముకలు తొందరగా విరిగిపోతుంటాయి. ఎంతలా అంటే వారికి తుమ్ము వచ్చినా సరే విరిగిపోయేంత సున్నితంగా ఉంటాయి వీరి ఎముకలు. డాక్టర్లు ఇతను 1 నెల కూడా బ్రతకడం కష్టమని చెప్పారు. కానీ ఆ పిల్లవాడు ఎన్నో ఫ్రాక్చర్ల తర్వాత కూడా బ్రతికున్నాడు. సాధారణ జీవితం గడుపుతున్నాడు. షాన్ ఇతరులు చేసే వెక్రింతలను ఇగ్నోర్ చేసి బ్రతకడం నేర్చుకున్నాడు. షాన్ ఒక మోటివేషనల్ స్పీకర్గా కూడా మారాడు. అంతేకాదు ఎన్నో డిగ్రీలను కూడా సంపాదించాడు. షాన్ లాంటి వారు జీవితాంతం ఒంటరిగానే ఉంటారనుకుంటారు చాలామంది. కానీ షాన్ లక్కీ పర్సన్. వీరిద్దరూ 2009లో ఒక ఈవెంట్లో కలిశారు. అప్పుడు మెనిక్నెస్ షాన్ స్పీచ్కి ఫిదా అయిపోయింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సుఖంగా జీవితాన్ని గడుపుతున్నారు. 4, పౌలో అండ్ కాట్యూషియా. 2 సంవత్సరాల క్రితం వీరి పేర్లు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో వచ్చింది. వీరిద్దరూ దునియాలో ఉన్న అందరికంటే తక్కువ హైట్ ఉన్న కపుల్స్. పౌల్ హైట్ 90.28 సెంటీమీటర్లు మరియు కాట్యూషియా హైట్ 91.13 సెంటీమీటర్లు. వీరిద్దరూ 2012లో ఆన్లైన్లో కలుసుకున్నారు. ఇక వేరువేరు సోషల్ మీడియాల్లో మాట్లాడటం మొదలెట్టారు. మొదటగా పౌలో కాట్యూషియాకు ప్రపోజ్ చేసినప్పుడు ఆమె పౌలోని బ్లాక్ చేసింది. అప్పుడు పౌలోని ఇష్టపడేది కాదు. కానీ పౌలో అంత ఈజీగా వదలలేదు. ట్రై చేస్తూనే ఉన్నాడు. చివరగా కాట్యూషియా మనసును గెలుచుకున్నాడు. వీరిద్దరూ మొదటగా 18 డిసెంబర్ 2012 కలుసుకున్నారు. తరువాత 17 సెప్టెంబర్ 2016 పెళ్లి చేసుకున్నారు. మేము చూడటానికి చిన్నగా కనిపించిన మా హృదయం మాత్రం చాలా పెద్దది అని నిరూపించుకున్నారు. ఎవరు ఏమన్నా వీరికి పోయేదేం లేదు.
ఇది ఫ్రెండ్స్, వీరిలో మీకు ఏ కపుల్స్ వింతగా అనిపించారో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అమేజింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.